గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెట్రా ఈజీ టిప్స్ అండ్ కుక్. సో ఈరోజు వీడియో వచ్చేసి చింతలూరు తీర్థం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు చింతలూరు అనే విలేజ్ ఎక్కడ ఉంది, ఎందుకు ఇక్కడ 1 మంత్ పాటు తీర్థం జరుగుతుంది, అసలు స్టోరీ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్టోరీ మీతో చెప్పే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా అండ్ వరకు చూసేయండి. సో చింతలూరు అనే విలేజ్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆల్మూర్ మండలం దగ్గర చింతలూరు అనే విలేజ్ ఉంది. సో ఇక్కడ దేవత వచ్చేసి నూకాలమ్మ తల్లి, చాలా ఫేమస్ అన్నమాట. చికెన్ ఫాక్స్ వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి తీర్థం టైంలో టెంపుల్కి వస్తామని చెప్పి మొక్కుకుంటూ ఉంటారంట. చాలా తీర్థం అయితే జరుగుతుంది, చాలా రష్గా ఉంటుంది 1 మంత్ కూడా. అండ్ అలానే ఇక్కడ కాగడాలు వేస్తారు, కోడి పిల్లలతో కూడా దిష్టిలు తీస్తారన్నమాట. సో చూస్తున్నారు కదా, అలానే దిష్టి తీస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి కూడా తీపిచ్చుకుంటారు, చిన్నపిల్లలకి ఎక్కువ తీస్తారు. అలానే అమ్మవారికి కళ్ళు అంటే ఇష్టం ఉంటుంది కదా, వాటితో కూడా దిష్టి తీస్తారనమాట. దానివల్ల చిన్నపిల్లలకి తీస్తారు, పెద్దవాళ్ళు కూడా తీపిచ్చుకుంటారు మంచిది అని చెప్పేసి. అండ్ చాలా రష్గా ఉంది మేము వెళ్ళిన రోజు అయితే టెంపుల్. సో 50 రూపీస్ టికెట్ అవైలబుల్ ఉందన్నమాట. సో మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము. సో లోపలికి వెళ్ళాక వీడియో అయితే తీయనివ్వలేదు. సో నాకు ఎంతవరకు కుదిరాను అంతవరకు నేను వీడియో తీశాను. సో చాలా బాగుంది మాకైతే దర్శనం. ఇంకా చూసారు కదా, మొత్తం అంతా షాప్సే ఉంటాయి. 1 మంత్ తీర్థం స్టోరీ చెప్తా అన్నా కదా. సో పూర్వకాలంలో ఏంటంటే పనిముట్లు అంటారు కదా, అంతే. ఇంట్లో కావాల్సిన కిచెన్ ఐటమ్స్ కానీ ఏ ఐటమ్స్ అన్నా మనకి ఇంట్లోకి ఏవి కావాలన్నా అన్నీ కూడా ఇక్కడ తీర్థంలో అమ్మేవారంట. చింతలూరు తీర్థంలో 1 మంత్ నెల తీర్థంలో అమ్మేవారంట. సో అప్పుడు అందరూ ఆ సంవత్సరంలోనే కొనుక్కునేవారంట, 1 ఇయర్కి ఉగాది టైంలో వచ్చే తీర్థంలో కొనుక్కునేవారంట. సో అందుకే 1 మంత్ తీర్థం అనేది జరుగుతుంది ఇక్కడ. ఉగాదికి స్టార్ట్ అయ్యే అమావాస్య నుంచి నెక్స్ట్ వచ్చే అమావాస్య వరకు కూడా తీర్థం అనేది చాలా బాగా చేస్తారు ఇక్కడ. చూస్తున్నారు కదా, చాలా షాప్స్ ఉన్నాయి. షాపింగ్ చేయాలి తప్ప ఎన్ని షాప్స్ ఉన్నాయంటే చాలా షాప్స్ ఉంటాయి. మ్యాక్సిమం కిచెన్లోకి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట, ప్లేట్స్ బౌల్స్ కప్స్ అని చెప్పి చాలా ఎక్కువ షాప్స్ అవే ఉంటాయి. షాప్సే కాదు, గేమ్స్ కూడా చాలానే ఉంటాయి. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా ఆడుకునే గేమ్స్ చాలానే ఉంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ తీర్థం అయితే. చాలామంది విజిట్ చేస్తారు ఈ తీర్థానికి అయితే. మీరు ఎవరైనా ఎప్పుడూ వెళ్ళలేదు అనుకుంటే డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయాల్సిన తీర్థం అండి ఇది. చాలా బాగుంటుంది. ఉగాదికి స్టార్ట్ అవుతుంది అండ్ ఉగాది నుంచి నెక్స్ట్ వచ్చే అమావాస్య వరకు కూడా 1 మంత్ తీర్థం అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడు వెళ్ళలేదు అనుకుంటే కనుక డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
లైటింగ్స్ కూడా చాలా బాగుంటాయి. మాక్సిమం నైట్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఈజీ టిప్స్ అండ్ కుక్ అండ్ ట్యాప్ టు యాక్టివేట్ ది బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.